మామూలుగా ఈ ప్రాంతం చెప్పుకునేవాడు ఇంత చచ్చినాడు కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టడు అంటే బాగా వస్తుంది. ఎందుకంటే తప్పు చేసి అప్పుడు జైల్లో వేస్తే ఎవరైనా ఇక్కడ ఉంటే పోరాడతారు, కానీ ఎక్కడ నన్ను లోపలేస్తారని చెప్పి 50 రోజుల పాటు బియ్యం పారిపోయిన వ్యక్తి మనకు అవసరమని అడుగుతా ఉన్నాం. ఎక్కడ లోపలేస్తారని వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాం. వాళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఒకటే చెప్తుంటారు, ఏమంటే న్యాయం గెలిచింది, న్యాయం గెలిచింది, న్యాయం ఎక్కడ రాబ్బా గెలిచింది, కంటి ఆపరేషన్ కోసం నిన్న బయటికి పంపించారు, అవన్నీ మళ్ళీ లోపలికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి నాయకులు అవసరమా? ప్రజల కోసం, బరువు బలహీన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి, పోరాట యోధుడు, పేదల కోసం నిలబడే జగన్మోహన్ జగన్మోహనుడు అవసరమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ పొప్పేదో 10 రోజులతో ఒక మాట మాట్లాడాడు, నేను సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లు పెట్టుకొని పోండి, నల్ల రిబ్బన్లు పెట్టుకొని పోండి అని ఈ రోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, 10 రోజులు తిరుగుతా ఉన్నా, ఒక నల్ల రిబ్బన్ కూడా కనిపించట్లా, నిజంగా నల్ల రిబ్బన్ కానీ కట్టుకొని వస్తే బస్సు నిన్న కొట్టుకోబోతామని చెప్పి తెలియజేస్తుంటూ దోరకెళ్ళిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ కుటుంబం ముందు నడిపిస్తా ఉంది. పెద్దిరెడ్డి గౌరవాన్ని, పెద్దిరెడ్డి ప్రతిష్టని పెంచి మీరు ఏ విధంగా కష్టపడుతున్నారో, పద్నాలుగు ముఖ్యంగా తమ్ముల పల్లెల్లో కూడా 50,000 పరిశీలిక ఓట్లు జరుగుతుంది అన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇంతటితో ఒక మాట ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, ఒక ఊరిలో ఇద్దరు బాగుపడాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరిలో అందరూ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. కాబట్టి ఒక ఊరిలో ఇద్దరు బాగు కడతారా, ఆ ఊరిలో ఉన్న ప్రతి తడుగు బలైన వర్గాలు బాగు కడతారని ఆలోచించాల్సిన అవసరం మన ముందు ఉందని తెలియజేస్తుంటూ మన ఓటు సారగుద్దు మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంటూ సమర్థిస్తుంటూ ఉన్నా, జై జగన్, జై జగన్, జై జగన్. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నేత ఇచ్చారు కొంచెం ఇవ్వండి బాబు. Thank you.
నేను మాట్లాడింది ఏంటంటే, నేను చదువురీత్యా నేను చదువుకుంది డాక్టర్. మీరు మాట్లాడింది ఏంటంటే, ఒక గొర్రెలు వేసుకున్న వాడికి బొర్రెలు వేసుకున్న వాళ్ళకి మంత్రి ఇచ్చారని మాట్లాడారు. నిజమే, నేను కాయకపోయినా మా తాత మా ముత్తాత మా ముత్తాతలో గొర్రెలు మరి కాసుంటారు. అంతెందుకు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే ఈరోజు గొర్రెలు ఆవుల కోసం ఆవుల్ని కాసిన వ్యక్తినైనా, యేసు ప్రభు కూడా గొర్రెలు చాలా పుట్టిన వ్యక్తినైనా, అంతెందుకు మామూలుగా వాళ్ళు చెప్పుకుంటారు మేము పాలు అమ్ముకుంటున్నాం కూరగాయలు అమ్ముకుంటున్నాం మా 2% ఆస్తమితే 400 కోట్లు అని చెప్పింది ఏమి సత్యమని. ఈ గొర్రెలు బర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి కష్టం చేస్తే ఆ పాలను కోరి 1000 కోట్లు సంపాదించిన వ్యక్తులు మీరు చెప్పడం తెలియజేస్తా, మీరు ఈరోజు మా గురించి మాట్లాడే తెలియజేస్తా చదువునరా. అది మీరు ఇచ్చే గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం. ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి ఎక్కడైనా కూడా ఈరోజు వేదిక మీద ఉన్న కుటుంబకు సంబంధించిన మీరం తల్లి కానీ, భూయకు సంబంధించిన జగన్మోహన్ కానీ, ఈరోజు మీరు మేనాత్రికి ఒక్క మంత్రికి పోయినా కూడా దాదాపు అంశత్వస్ అని డిప్యూటీ సీఎం చేయడం కానీ, ఎంతో మందికి ఈరోజు పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారని తెలియజేస్తున్నాను సోదరుగారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మళ్ళీ మనం వెనక్కి పోతామా, జగన్మోహన్ రెడ్డి గారి తొలి అడుగు వేయించి ఇంకా ముందుకు వెళ్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మళ్ళీ కూడా చెప్తాను గర్వంగా కూడా, 2024లో ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఎవరికైనా కానీ ఈరోజు బలహీన పడిన పేదవాళ్ళకి కానీ మనకున్న ఏంటంటే చిన్న సహాయం చేస్తే మనకి కష్టమైన ఎంత నిలబడితే ఎంత దూరమైన నమ్మకంతో విశ్వాసంతో ఉంటామో అని చెప్పి ఒక నమ్మకం మనకి ఏంది. ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈరోజు బీసీ ఎస్సీ మైనార్టీలు నమ్మి పదవులే కాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా వాళ్ళకే దోచపెడుతున్నాడు వాళ్ళకే పథకాలు ఇస్తున్నాడని చెప్తున్నా కూడా లెక్క చెయ్యకుండా మిమ్మల్ని నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ముందుకు వెళ్తుంటే ఈరోజు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన కుతస్కంధాల మీద మోయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. ఎవరైనా పార్టీ పెడితే ఎందుకు పెడతారు, పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళని పార్టీ పెడతారు, లేదా నేను ఒక గొప్ప నాయకుడిని వాళ్ళని పార్టీ పెడతారు. కానీ ఒక ఆయన పార్టీ పెట్టడానికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు బెలిగి పెట్టాలి ఆయన పార్టీ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈ పార్టీ పెట్టాలని చెప్పడానికి మనకి అవసరమో అడుగుతా ఉన్నా. కాబట్టి కట్టగట్టు వస్తాడు కలిసి నన్ను దగ్గరకాల నాటకాలు రేపు చెప్తారు చంద్రబాబు నాయుడు మీకు ఇస్తాను అవి ఇస్తాను అల్లు ఇంటికి ప్రతి మహిళకి పెళ్లికి 1 కిలో బంగారం ఇస్తాను కొత్త విడిగా పెంచి కారుస్తానని చెప్పి ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మోసపోవద్దు, ఆ దొంగ కూటమిని కట్ట కట్టుకొని బంగారా కట్టం వేసే రోజు దగ్గరలో ఉంది. మనందరం కూడా ఆలోచించండి, 2024లో మనం వేసే ఓటు ఫాని గుడ్డు మీద నొక్కితే 175 నియోజకవర్గాల్లో జెండా ఫాని జెండా వేడి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి వాళ్ళని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. ఆలోచన చేయండి, మళ్ళీ మనం వెనక్కి పోతామా. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాయలసీమలోని చాలా ప్రాంతాలలో కూడా నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా చాలా ఎవరైనా మా దగ్గరికి వస్తే ఏముందబ్బా జగన్మోహన్ రెడ్డి అన్నీ మీకే పెడుతున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీకేనే పెడుతున్నాడు కదా అని అన్నప్పుడు ఒక గౌరవం ఉంటుంది. కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆ భయం కూడా మనలో ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో మనం అందరం చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం సోదరులారా. ఇంకొకటి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, మీరు మాట్లాడింది ఏంటంటే నేను చదువురీత్యా నేను చదువుకుంది డాక్టర్. మీరు మాట్లాడింది ఏంటంటే ఒక గొర్రెలు వేసుకున్న వాడికి బొర్రెలు వేసుకున్న వాళ్ళకి మంత్రి ఇచ్చారని మాట్లాడారు. నిజమే, నేను కాయకపోయినా మా తాత మా ముత్తాత మా ముత్తాతలో గొర్రెలు బర్రెలు కాసుంటారు. అంతెందుకు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే ఈరోజు గొర్రెలు ఆవుల కోసం ఆవుల్ని కాసిన వ్యక్తినైనా, యేసు ప్రభు కూడా గొర్రెలు చాలా పుట్టిన వ్యక్తినైనా, అంతెందుకు మామూలుగా వాళ్ళు చెప్పుకుంటారు మేము పాలు అమ్ముకుంటున్నాం కూరగాయలు అమ్ముకుంటున్నాం మా 2% ఆస్తమితే 400 కోట్లు అని చెప్పింది ఏమి సత్యమని. ఈ గొర్రెలు బర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి కష్టం చేస్తే ఆ పాలు అమ్ముకొని 1000 కోట్లు సంపాదించిన వ్యక్తులు మీరు చెప్పడం తెలియజేస్తా ఉన్నా, మీరు ఈరోజు మా గురించి మాట్లాడే వస్తున్నారు.
వార్త తెలియజేస్తామని చెప్పినారా? అది మీరిచే గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం. ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి ఎక్కడైనా కూడా ఈరోజు వేదిక మీద ఉన్న పురుగుకు సంబంధించిన మహిళా తల్లి కానీ బోయకు సంబంధించిన జగన్మోహన్ కానీ ఈ రోజు మీరు మైనార్టీకి ఒక్క మంత్రికి పోయినా కూడా దాదాపు అంశద్వాస్ అనే డిప్యూటీ సీఎం చేయడం కానీ ఎంతో మందికి ఈరోజు పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తెలియజేస్తున్నాను సోదరు గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ ఎస్సీఎస్టీ కానీ మైనార్టీ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మళ్ళీ మనం వెనక్కి పోతామా? జగన్మోహన్ రెడ్డి గారు తొలి అడుగు వేయించి ఇంకా ముందుకు వెళ్తామని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మళ్ళీ కూడా చెప్తాను గర్వంగా కూడా 2024లో ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఎవరికైనా కానీ ఈరోజు బలహీన పడిన పేదవాళ్ళకి కానీ మనకున్న ఏంటంటే చిన్న సహాయం చేస్తే మనకి కష్టమైన ఎంత నిలబడితే ఎంత దూరమైన నమ్మకంతో విశ్వాసంతో ఉంటామో అని చెప్పి ఒక నమ్మకం మనకేంది. ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈరోజు బీసీ ఎస్సీ మైనార్టీలు నమ్మి పదవులే కాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా వాళ్ళకే దోచిపెడుతున్నాడు వాళ్ళకే పథకాలు ఇస్తున్నాడని చెప్తున్నా కూడా లెక్క చెయ్యకుండా మిమ్మల్ని నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ముందుకు వెళ్తుంటే ఈరోజు 2024లో మన జగన్మోహన్ రెడ్డి గారిని మన సామాజిక సాధికార యాత్ర చేస్తూ ఉన్నాం. అసలు యాత్ర ఎందుకు? 3 ప్రాంతాల్లో రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే 40-45 నియోజకవర్గాల పాటు మంత్రులు శాసనసభ్యులు వివిధ హోదాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ నాయకులు పర్యటన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు జగనన్నకి ఇందాక చెప్పినట్టు జగనన్న బొమ్మలుగా జగనన్న తయారు చేసిన వ్యక్తిగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకు ఈ యాత్ర? ఎందుకు ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం? ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను సోదరులారా.